మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. గడిచిన మూడు ఎపిసోడ్లో మనం మంచి దినాలు చూడాలనుకుంటే మన నోటిని మనం కాచుకోవాలి, మన పెదవులు కపటమైన మాటలు పలకకూడదని, మూడవది కీడు చేయకుండా మనం మేలు చేయాలని నేర్చుకున్నాం. ఈరోజు మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన దినాలు మంచిగా ఉండాలనుకుంటే మన వ్యక్తిగత జీవితంలో ఒక దిద్దుబాటు జరగాలి. అందరూ ఈరోజు నాలుగవ విషయాన్ని చదువుతూ ఉన్నాను. చూడండి, కీర్తన 34వ కీర్తన 14వ వచనములో జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటే మనం సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. సమాధానం వెతికి దాన్ని వెంటాడేటప్పుడు రాబోయే దినాలన్నీ కూడా సమాధానంగా ఉంటాయి. అయితే మన రక్షకుని యొక్క సుగుణాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీకా రాసిన పుస్తకం 5వ అధ్యాయం 5వ వచనములో ఆయన సమాధాన కారకుడు, మిమ్మల్ని పిలిచిన వాడు, అలాగే మన రక్షకుడు, మన కొరకు తన ప్రాణం అర్పించిన మన ప్రాణదాత ఆయన రక్షకుడు, ఆయన సమాధాన కారకుడు. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, ఆయన సమాధానమునకు అధిపతి. నిజంగా మన ప్రభు సమాధానకర్తయగు అధిపతి అని లేఖనం చెప్తా ఉంది. ఈ సమయంలో మీరు రక్షించబడిన మిమ్మల్ని మీరు పిలువబడ్డారు. మీరు మీ పిలుపులో ఉన్న రహస్యం ఏంటి అంటే క్రింది రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనములు, మనం సమాధానముగా ఉండుటకు ఆయన మనల్ని పిలిచారు. అయితే పిలుపుకు తగినట్లుగా నడవలసిన మనం, మీరు మంచి దినాలు కావాలనుకుంటే అందరితో సమాధానముగా ఉండండి. ఇబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అందరితో సమాధానముగా ఉండి అని లేఖనం చెప్తా ఉంది. ఆ తర్వాత మరుదశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మన వ్యక్తిగత జీవితం ఒకరితో ఒకరు సమాధానముగా ఉండండి. ఇది లేఖనం. అయితే మన దైనందిక జీవితంలో మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను మనం ఎత్తుకొని ఆయన వెంబడిస్తున్న మన భక్తి జీవితంలో కొన్నిసార్లు సమాధానాన్ని కోల్పోతూ ఉన్నాం. మనం ఎందుకు పిలువబడ్డామన్న విషయం మనకు తెలుసు. అలాగే మనం ఎందుకు పిలువబడ్డామో ఆ పిలుపుకు తగినట్లుగా నడవాలన్న విషయం మనకు తెలుసు. కానీ కొన్నిసార్లు సమాధానం కోల్పోవలసి వస్తూ ఉంది. ఈ సమయంలో మన ప్రభుత్వం ముందు సమాధానం కలిగి ఉంటే మన మనుషులతో కూడా సమాధానం కలిగి ఉండగలం. మన ప్రభు యొక్క సిలువ నిలువకర్ర, దాని అర్థం ఏంటంటే మన భూమి మీద ఉన్న మానవుడు దేవునితో సమాధాన పడడానికి. అలా సిలువలో ఉన్న అడ్డకర్ర అర్థం ఏంటంటే మన పొరుగువానితో సమాధానంగా ఉండమని దాని అర్థమై ఉన్నది. కనుక ఈరోజు ఎందుకు సమాధానం కోల్పోతూ ఉన్నాం? ఈ సమాధానం కోల్పోవడం వల్ల మన ఆధ్యాత్మిక జీవితంలో కొంత నలత, కొంత కలత, అతను సరిగ్గా ప్రార్థన చేయలేకపోవడం, అలా ప్రేమించలేకపోవడం, అలా క్షమించలేకపోవడం జరుగుతూ ఉంది. అయితే మన ప్రభుత్వం ముందు సమాధానం కలిగి ఉండడం ముందు నేర్చుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో మనం యేసుతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతూ ఉంది, అలాగే మనకు మేలు కలుగుతుందని వాక్యం చెబుతూ ఉంది. అలాగే కీర్తన 29వ కీర్తన 11వ వచనములో మన ప్రభు తన ప్రజలకు ఆయన సమాధానం అనుగ్రహించే దేవుడు. అలాగే 147వ కీర్తన 14వ వచనములో ఆయన మీ గృహములో మీ సరిహద్దులలో ఆయన సమాధానమును ఉంచే దేవుడు. ఇంకా నేను చదువుతూ ఉన్నాను. ఇంకా శ్రేష్టమైన వాక్యం అంటే పిలిపి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ లోకంలో ఉన్న సమస్త జ్ఞానమునకు మించిన యేసయ్య సమాధానం ఉందంట. ఈ లోకంలో జ్ఞానం వల్ల సమాధానం కాదు, కానీ
మన ప్రభు ఈ జ్ఞానమునకు మించిన సమాధానాన్ని ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నారు. మనం మొట్టమొదట దేవునితో సమాధానం కలిగి ఉంటే వాక్యం చెప్తా ఉంది. మార్కు రాసిన సువార్త 9:50 అంటే మీలో మీరు ఉప్పుసారం గలవారై ఉంటే మీరు సమాధానంగా ఉంటారు. అంటే ప్రభు యొక్క ఈ సుగుణాలు ఆయన గుణాలు మీరు ఆస్వాదిస్తూ ఉంటే ఆ గుణాలు మీ హృదయం లోపల అంటే కొలసి రాసిన పత్రిక 3:16 మన ప్రభు అనుగ్రహించిన ఈ సమాధానం మీ హృదయంలో ఏలుతూ ఉంటుంటే మరి మీ వ్యక్తిగత జీవితంలో మన పొరుగువారితో కూడా సమాధానంగా మనం ఉండగలము. కొన్నిసార్లు భార్య భర్తల మధ్య లే తల్లిదండ్రులు మరి పిల్లల మధ్య అలా యాజమాన్యం తత్ పనివారి మధ్య కొన్నిసార్లు దేవుని సేవకులు తత్ విశ్వాసుల మధ్య ఈ సమాధానం కోల్పోతూ ఉన్నాం. ఈ కోల్పోయిన సమాధానం అలాగే మృంచుకోకుండా అన్నారు ప్రభు అన్నారు. అంటే ఎపిసి రాసిన పత్రిక 4:5 మీ సమస్యలు వచ్చినప్పుడు కోప్పడండి, కానీ మీ సూర్యుడు అస్తమించే లోపల మీ కోపాన్ని మీరు తొలగించుకోండి అన్నారు. మీరు కోపపడి మీ సహోదరుల మీద ఎంతకాలమైంది, మీరు సమాధానం లేకుండా ఎంతకాలం నుండి మీరు బతుకుతున్నారు. అంటే మీరు రాబోయే దినముల్లో కొత్త ఆశీర్వాదాలు అలాగే నెమ్మది ఆ తర్వాత మీకు మంచి దినాలు రావాలనుకుంటే మీరు తప్పనిసరిగా మీరు సమాధాన పడాలి. అంటే మత్తయి సువార్త 5:25 ఇది ప్రభు సమాధానం కొరకు ఆయన మాట్లాడుతూ అంటున్నారు. మొదట వెళ్ళి నీ సహోదరునితో నువ్వు సమాధానపడు, ఆ తర్వాత వచ్చి మీ అర్పణ అర్పించు అంటున్నారు. మనం మొదట వెళ్ళి సమాధాన పడదాం. ఈ సమాధానం మీ భవిష్యత్తుకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తూ ఉంది. అవతల వ్యక్తి కొరకు మనకెందుకు? మీ సహోదరుని యొక్క హృదయం లోపల ఒకళ్ళు సమాధానం లేకపోతే అది మీకు అది మీది కాదు, అది మీ పొరుగు అనే విషయం. మొట్టమొదట మీరు సమాధాన పడండి. నేను అందరితో సమాధాన పడాలి, అప్పుడు నాకు మంచి దినాలు వస్తాయి. దేవుని పిల్లలమైన మనం ఇది ప్రభు వాక్యం చెప్తా ఉంది. ఆయన దూరస్తులకును ఆయన సమీపస్తులకు కూడా ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. మీకు దూరం అయిపోయారు కొంతమంది సమాధానం లేక వలన, మీ ఇంటికి వారు దూరం అయిపోయారు, మీ బంధాలు తెగిపోయాయి. ఒక పెద్ద ఆయన అన్నారు, ఈ సంబంధాలు మన వ్యక్తిగత జీవితంలో అవి ఏంటంటే నిజంగా పెద్ద అని చెప్పిన మాట ఏంటి, వజ్రాలు లాంటివంట. మన పితరులు అబ్రహాం అంటాడు చూడండి, ఆదికాండం 13:7 మనం బంధువులం కదా, మనకెందుకు మన ఒకరికొకరు నిజంగా కలగపడ్డాం, మన సమాధానంగానే ఉందాం మనం. ఇట్లాంటి విశాలమైన హృదయం పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ సమయంలో ఆయన మీకు అనుగ్రహించునుగాక. అయితే దేవుని యొక్క సమాధానం మీ గృహాల్లో ఉండాలనుకుంటే నిజంగా సమాధాన పాత్రుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీ హృదయం లోపల ఉండాలి, ఆయన మీ గృహంలో ఉండాలి. అప్పుడు మీరందరితో మీరు సమాధానం కలిగి ఉండగలరు. ఈరోజు దేవుని ప్రియమైన మనం ప్రభు అనుగ్రహించే సమాధానం యెషయా 66:12 అది నది వలె ఉంటుందని వాక్యం చెబుతా ఉంది. నా ప్రియ సహోదరుడా, నీ స్నేహితుడైనా నీ తండ్రి స్నేహితుడైనా విడిచిపెట్టొద్దన్నారు ప్రభు. అంటే దాని అర్థం ఏంటి అంటే మరి మీ వ్యక్తిగత జీవితంలో సమాధాన పడమనే కదా అర్థం, సమాధాన పడమనే కదా అర్థం. ఈరోజు ప్రభు అనుగ్రహించే ఈ సమాధానంలో రోమిలకు రాసిన పత్రిక 14:19 చదువుతున్నాను. అంటే సమాధానం మనం పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించే వాటి ఏంది మనం అనుసరిద్దాం. నా ప్రియ సహోదరి సమాధానం వెతికి దాన్ని వెంటాడినప్పుడు మీకు మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు బంగారు భవిష్యత్తుని ఖచ్చితంగా మీరు పొందుకోగలరని నేను మీతో చెప్తా ఉన్నాను. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్న సందేశం. ఆయన మాటల్లో
నిజంగా సున్నైన అతర్త ఆయన ఆయన మాటల్లో నిన్న పొల్లైనా తప్పిపోదు. ఆయన మాటను అంగీకరించు. మీరెవరితో అసమాధానముగా ఉన్నారో మీరు మొదట వెళ్ళి వారితో సమాధానపడు. అప్పుడు మీ కార్యం సఫలమవుతా ఉంది. ఎంతమంది అయితే వారి వ్యక్తిగత జీవితాల్లో సమాధానము లేకుండా ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు. ఈరోజు ఎందుకు ఆశీర్వాదాలు కోల్పోవాలి? ఎందుకు మీ ఆశీర్వాదం మీరు అనుభవించకూడదు? మన ప్రభు క్షమించినట్టుగానే మన సహోదరులను క్షమిద్దాం. అందరితో సమాధానంగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీకు సహాయము చేయనుగాక. నేను చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, మీకు అందనాను. ఈ దేని బిడ్డలను కటాక్షించండి. మంచి దినాలు చూడాలని ఒక ఆశ ఆసక్తి ఉంది మా వ్యక్తిగత జీవితంలో. మా నోటిని మేము కాచుకోవడానికి మా పెదవులు కపటమైన మాటలు పలకకుండా ఇది మమ్మల్ని మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి. కీడు చేయడం మాని మేలు చేయడం మాకు నేర్పండి. సమాధానం వెతికి దాన్ని వెంటాడడానికి ఇది మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని ప్రార్థన చేస్తాం. ఈ నాలుగు విషయాలు మీ బిడ్డల హృదయాలలో మీరు ఫలింపచేయమని, మీరు అనుగ్రహించే మంచి దినాలు వారి జీవితం అనుగ్రహించమని యేసు నామం పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.